हाय इंडी, नमस्ते, वेलकम बैक टू होमाद्या तेलुगु चैनल। ई रोजु कूरगायल्लो रारजैना गुत्ति वंकाय कर्रीनी चाला टेस्टीगा अंदरिकी नच्चेटट्टुगा ए विधंगा तयार चेसुकोवालो चूद्दामंडी। चाला सिंपल गुत्ति वंकाय मसाला कर्री। इप्पुडैते प्रासेस लोकी वेल्लिपोदामु। नेनु इक्कड 1/2 किलो गुत्ति वंकायनु तीसुकोनि వీటిని నాలుగు భాగాల కింద కట్ చేసుకున్నాను। వీటిని సాల్ట్ వేసుకున్న వాటర్ లో ఉంచుకున్నానండి। ఇలా సాల్ట్ వేసుకున్న వాటర్ లో పెట్టుకోవడం వల్ల వంకాయలు అనేవి చేదురావు, అలానే బ్లాక్ గా కూడా అవకుండా ఉంటాయి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకుని దీనిలో 1 స్పూన్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 ఇలాచీలు, 4 మొగ్గలు, అలానే 1 ఇంచ్ దాల్చిన చెక్కని యాడ్ చేసుకున్నాను। కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు దీనిలో మీడియం సైజ్ లో ఉండే 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి కోర్స్ గా। ఇప్పుడు దీనిని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుందాము। ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే టేస్ట్ కి సరిపడేట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి। మసాలాని ప్రిపేర్ చేసుకున్నామండి। ఇప్పుడైతే గుత్తి వంకాయల్ని ఇలా తీసుకుని వీటిలో మసాలా అనేది పెట్టేసుకోవాలి। అన్నిటిని కూడా ఈ విధంగా గుత్తి వంకాయల్లో మసాలా అయితే పెట్టేసుకున్నానండి। ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మసాలా గుత్తి వంకాయల్లో పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది। ఇప్పుడు ఒక కడాయిని తీసుకుని దీనిలో కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకుని కరివేపాకు, కొత్తిమీర, అలానే 4 పచ్చి మిరపకాయలు సన్నగా చీల్చుకుని యాడ్ చేసుకున్నానండి। ఇవి వేగిన తర్వాత మసాలా పెట్టుకున్న వంకాయలన్నిటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను। కొంతమంది వంకాయల్ని ముందుగా వేయించుకుంటారండి, కానీ అలా వేయించుకున్నట్లయితే మసాలా అన్నది వంకాయలకి పట్టదు, అంత టేస్ట్ గా అనిపించదు। ఇలా మసాలా పెట్టించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు దీనిలో వంకాయలో పెట్టగా మిగిలిన మసాలాను కూడా యాడ్ చేసుకుందాము। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి। ఇలా మగ్గిన వాటిలో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని తగినంత salt సరిపోకపోతే యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి। చూడండి, ఇప్పుడైతే మనకి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది। దీన్ని అయితే ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। చూడండి ఎంతో టేస్టీ యమ్మీ గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా। ఇలా నోట్ లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది। మీకు ఈ వీడియో నచ్చితే గనక నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి, అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।